దీంట్లో సమావేశంలో టిఆర్ఎస్ వాదన ఏంది, ప్రతిపాదన లేంది, వాళ్ళ సమాధానాలు ఏంది కేంద్ర ప్రభుత్వం నుంచి అనే దాని మీద కనీసం ఆ సమావేశానికి అటెండ్ అయిన చీఫ్ సెక్రటరీయో హోం మంత్రియో సమావేశం వివరాలను వివరించడానికి కూడా కేసీఆర్ వాళ్ళకి టైం ఇచ్చినట్టు లేడు, ఇవ్వడు కూడా. ఎందుకు అంటే సమస్య అట్లాగే ఉండాలి, సమస్య అట్లనే ఉండాలి, రైతులు అట్లనే ఇబ్బంది పడాలి, రైతులు బీజేపీనో టిఆర్ఎస్ అని తిట్టుకుంటూ ఆయన ఇది మన భావోద్వేగాలను రెచ్చగొట్టి తన పబ్బాన్ని గడుపుకోవడం తప్ప సమస్యను పరిష్కరిద్దామనే సోయి గాని చిత్తశుద్ధి గాని కేసీఆర్ కు లేదు. ఇది అర్థమైంది. అందుకే ప్రజలకు కూడా మొన్న ఎలక్షన్లు కానీ ప్రజలకు కానీ కేసీఆర్ అసలు స్వరూపం అర్థమైపోయి హుజూరాబాద్ లో అత్యంత ఘోరంగా ఓడగొట్టడానికి ఏంది అంటే కేసీఆర్ లేకుంటే చాలు, కేసీఆర్ అంటూ ముఖం మాకు కనపడకుంటే చాలు అని ప్రజలు అసహించుకుని ఓడగొట్టారు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా. అయినా కేసీఆర్ కు సిగ్గు రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలే, ధాన్యాలు కుప్పలు కుప్పలు చాలా బాధాకరం. అసలు పోతుంటే ఇప్పుడు నిన్న ఉన్నట్టు ఊళ్ళలు తిరుగుతుంటే దుఃఖం వస్తుంది. రైతులు భార్య పిల్లలతో సహా కళ్ళాల వద్దనే రోడ్ల మీదనే అక్కడనే వండుకొని తినాల్సిన పరిస్థితికి వచ్చి పడ్డది. ఇవన్నింటినీ కూడా మనం కూడా కొంత మీడియా కూడా ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన వచ్చి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టంగానే ఆ బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, ఇక 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టు, తెలంగాణలో సమస్యలన్నీ పరిష్కరించినట్టు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఈయన తెలంగాణలో ఉన్న మొత్తం సర్వ సైన్యాన్ని వేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఏదో యుద్ధం చేసినట్టు మనం కూడా ఏదో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అంటే ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన ఒక మాటల మరాఠి తప్ప పని చేద్దామనే ఆలోచన లేదు. కేవలం తెలంగాణ ప్రజల్లో ఉన్న కష్టాలను ఇబ్బందులను రెచ్చగొట్టి వాటిని మరింత పెంచి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన తప్ప పరిష్కరించాలనే ఆలోచన కేసీఆర్ కు లేదు.